ఈ ఫస్ట్ ఇది ఎక్కడి నుంచి మనకి స్టార్ట్ అయింది అంటే కాన్స్టిట్యూషనల్ అప్లికేషన్ నుంచి స్టార్ట్ అయింది. కాన్స్టిట్యూషన్లో మనకి 25% వీళ్ళకి ఇవ్వండి, 15% వీళ్ళుగా అట్లాంటివి ఏం లేవు. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్, ఫ్రీ అంటే దానికి రెండో మీనింగ్స్ ఏం లేవు, ఫ్రీ అంటే ఫ్రీ ఓకే. అండ్ రెండోది ఏంటి, కంపల్సరీ. కంపల్సరీ అంటే ఏంటి, ది స్టేట్స్ ఆబ్లిగేషన్. అది కంపల్సరీ అన్న వర్డ్ ఎంత రేర్గా యూజ్ చేయబడింది కాన్స్టిట్యూషన్లో, ఆ రేర్ వర్డ్ ఎడ్యుకేషన్ దగ్గర ఇవ్వబడింది. ఐ మీన్ తెలుగు సందీప్జి, బికాస్ అవర్ పీపుల్ లవ్ కంపల్సరీ అన్న వర్డ్ ఎంత రేర్గా యూజ్ చేయబడుతుంది, అదేమో మనకి ఎడ్యుకేషన్ దగ్గర యూజ్ చేయబడింది. అంటే ఇది ఇంకా మనకి రెండు మీనింగ్స్ లేవు ఇందులో, అది ఫ్రీగా ఉండాలి, అది కంపల్సరీ ఉండాలి. ఇక్కడ దగ్గర అది డబ్బు గలవాడి చిల్డ్రనా, పేదవాడి చిల్డ్రనా, ఫిలిం స్టార్ చిల్డ్రనా, బ్యూరోక్రాట్ చిల్డ్రనా, అవి ఏం చూడట్లేదు. దిస్ హ్యాస్ టు బి వెరీ క్లియర్ ఇన్ అవర్ మైండ్ దట్ ఎవ్రీ చైల్డ్ ఈజ్ బీయింగ్ ట్రీటెడ్ ఎట్ పార్. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్, బికాస్ దిస్ యాక్ట్ హస్ కమ్ అవుట్ ఆఫ్ ద అమెండ్మెంట్ డన్ 21A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ వేర్ ద ఎడ్యుకేషన్ హ్యాస్ బీన్ మేడ్ ఇన్ అన్అంబిగ్యస్ వర్డ్స్. ఏమాత్రం మనకి డౌట్ రాకుండా, సందేహం లేకుండా ఉన్న వర్డ్స్ నుంచి వచ్చిన చట్టం ఇది. ఇప్పుడు చట్టం లోపలికి కూడా మనం వస్తే 25% రిజర్వేషన్ ఒకటి కాదు హైలైట్. అందులో ఎన్ని హైలైట్స్ ఉన్నాయంటే, ఒక చిన్న ఒక పాయింట్ చెప్తాను మీకు. ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్లో ఉండాలి ప్రతి స్టూడెంట్ అని చెప్పి ఎంత స్ట్రాంగ్ పాయింట్ ఉన్నది తెలుసా. మీరు లిటరసీ డ్రైవ్స్ చేస్తుంటాను నేను, ఆ మెహదీపట్నము, కార్వాను, ఆసిఫ్ నగర్ ఆ చోట్ల 24/7 మరి 365 మేము లిటరసీ డ్రైవ్స్ చేస్తూ ఉంటాం. అందులో మేము వెళ్ళి ప్రైవేట్ స్కూల్స్లో, నేను గవర్నమెంట్ స్కూల్ సంగతి కాదు చెప్తుంది, ప్రైవేట్ స్కూల్స్లో వెళ్ళి చూస్తే మీకు అక్కడ 7th క్లాస్లో ఉన్నాడు అబ్బాయి. ఆ అబ్బాయి ఏజ్ ఎంత, 16 ఇయర్స్ 17 ఇయర్స్. వీళ్ళు 7th క్లాస్లో ఉన్నారు అంటే ఆయన 10th ఎప్పటికి కంప్లీట్ చేయాలి, 20 ఏళ్ళకి. అది 10th అవుతుందా, గ్యారంటీ ఉందా, ఏమాత్రం లేదు. అంటే జిందగీ భర్ ఉస్కా 10th హోతా ఇచ్ నహీ, ఉన్నే సాత్ భీ లూడకే, ఉన్నే 7th ఫెయిల్డ్ సార్ నికల్తా ఉన్నాయి. మెన్ నేను చెప్తున్నానండి, ఆ స్కూల్స్ ప్రిన్సిపల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని నేను ఓపెన్ స్కూల్లో జమ చేసిన, ఓపెన్ స్కూల్ ప్రొవిజన్ ఉంది కాబట్టి వాళ్ళకి 10th అయినా రావాలి, ఆ ఉమర్మే ఉసుమర్మే ఆజానా అని చెప్పేసి నేను అది చేసిన. ఆ ప్రిన్సిపల్ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్ ఏమన్నాడు తెలుసా, వాళ్ళ అభిప్రాయం చూడండి ఎట్లా ఉందో, ఉనికి అమ్మా కర్కే ఘరోమే కామ్ కర్కే 300 రూపాయలు 400 రూపాయలు మేనకు మేరకు భర్ రీ ఆపకా క్యా బిగడరా. దిస్ ఈజ్ ద యాటిట్యూడ్ మీ సొమ్మేం పోయింది, మీరు మీ లిటరసీ డ్రైవ్ మీ ఏంటి, మీకెందుకు మధ్యలో మీకేంటి. మా లిటరసీ డ్రైవ్లో ప్రతి ఒక్కళ్ళకి ఈ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఓపెన్ స్కూల్ ఉన్నది, నేను ఇంకా 14 ఇయర్స్ ఉంటే నేను చదువుకోవచ్చు అనేసి. సో ఇట్లా దిస్ ఆర్టీ యాక్ట్లో చాలా ఇంపార్టెంట్ క్లాసెస్ ఉన్నాయి. ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్లో వెళ్ళడం అంటే, సపోజ్ ఒక స్టూడెంట్ 13 ఇయర్స్ దాకా ఎక్కడ చదువుకోలేదు, బట్ స్టిల్ హీ హ్యాస్ ఎ రైట్ టు గెట్ ఇన్ టు ద ఏజ్ అప్రోప్రియేట్ క్లాస్. ఆ అబ్బాయి ఆ స్టూడెంట్, అబ్బాయి అమ్మాయి ఆ స్టూడెంట్ విసినిటీలో ఉన్న ఏ స్కూల్లోనైనా ఆ అబ్బాయి వాకింగ్ చేసి ఎడ్యుకేషన్ హాసిల్ కర్నే కా హక్ హై. దీన్ని అంటారు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. అట్లా ఉందా మన దగ్గర, లేదు. మా డాక్టర్ లోహియా గారు, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా సే లేకే ఏంటి, ప్రీ ఇండిపెండెన్స్ పార్టీ ఇది, సోషలిస్ట్ పార్టీ ఇండియా అంటే, మన సందీప్ డాక్టర్ సందీప్ గారు ఫౌండర్ మెంబర్ ఆఫ్ దిస్ పార్టీ, ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆయన. సో డాక్టర్ లోహియా, రామ్ మనోహర్ లోహియా దగ్గర నుంచి యూనివర్సల్ ఎడ్యుకేషన్ టు ఎవ్రీ చైల్డ్ అన్నది అప్పటి నుంచి వస్తున్న ప్రతిపాదన. కాన్స్టిట్యూషన్ వచ్చినా లాభం లేకపోయే, ఆర్టీ యాక్ట్ వచ్చినా లాభం లేకపోయే, ఇప్పుడు ఎప్పుడు మనం ఇంకా పోట్లాడలేనా, ఇంకా చూసేది ఎప్పుడు మనము. సందీప్ గారు అన్నారు బెగ్గింగ్ ఉంది, బెగ్గింగే కాదు ప్రతి ఇండస్ట్రీలోనూ పిల్లలు ఉన్నారు. మా దగ్గరికి రండి, కార్పెంటర్ లాంగ్వేజ్ పచ్చాస్, ఆయన గవర్నమెంట్ స్కూల్ ఉన్నాడు, అబ్బాయి సాయంత్రం వస్తున్నాడు, సాయంత్రం జాకే ఉన్న 4 గంటే బయట కార్పెంటరీకి ఉస్మేష్ దుకాన్మే క్యూ మాకు బులాకే పూచి మే క్యా బాయితే భయ్ బచ్చా తుమ్ పైదా కరేచో బచ్చా తుమ్కు పాలనా క్యా క్యా తమాషా బోల్కే పూచేతో నై ఘర్ కసా చలింగా ఉన్న స్కూల్ సేయానికి బాద్ 50 రూపాయలు అన్నారు. దిస్ ఆల్ ది రియాలిటీ ఈజ్ వెరీ మచ్ మజర్ బై నోస్ ఇట్ వెరీ మచ్ తో ఐసే ఫ్యాక్ట్స్ హై. తో ఏ కంపల్సరీ వర్డ్ కా యహా పర్ అప్నే కో దేఖనా బహుత్ జరూరీ హై. కంపల్సరీ మత్లబ్ క్యా హో గయా, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్తో మాట్లాడినా, నేను ఎట్టయితే లిటరసీ డ్రైవ్స్ జబ్ హమ్ గల్లీ మే జాకే హమ్ ఎన్రోల్ కర్ రహే, తుమ్హారే ఘర్ మే కిత్నే బచ్చే హై భయ్,
सत्रह साल सोलह साल के नीचे कितने निकालो चलो उनको कैग निकाल रहे ओपन स्कूल में डालो अठारह साल हो गए क्या डायरेक्ट डिग्री में जाओ ऐसा जब हम ड्राइव्स करके निकाल रहे तो एक्चुअली ये मेरी जिम्मेदारी नहीं है कंपलसरी यानी क्या हो रहा है वो उसकी मीनिंग क्या है कंपलसरी का जिस स्टेट के ऊपर रिस्पॉन्सिबिलिटी आ जाता कि गली गली में स्टेट की जिम्मेदारी है जाके करने की भाई वो पुंगी लगा के वो क्या बोलते मोबाइल वैन लेके जाके पुंगी लगा के बचाना अब बाहर आओ भाई कौन कौन है एनरोल करो ब्राजील जैसे कंट्रीज में क्या करे वो लोग जो फ्री डायरेक्ट बेनिफिट ट्रांसफर डीबीटी थी यानी जो अकाउंट में एवं अकाउंट लो डबल वेस्तारो डायरेक्ट बेनिफिट ट्रांसफर किंद गैस सिलीर कोसमो एवती वील्कि रेषन कार्डल फुड सेक्यूरी कार्डल वाटी वाले सर ब्राजील वालू चव की मुड़पेटर आ फैमिली एवं उद हिस्ट्री अंत अंदर एजेस उठाया अंदर वालेम चलो तुम्हारे बच्चों सबकी कितकी पढ़ाई है कितना एडुकेशन है सबका यहाँ पर कंपलसरी एडुकेशन है इंटर तक डिग्री तक चलो लाओ पूरा सर्टिफिकेट उसके प्रकार हम पूरा देंगे फूड सिक्योरिटी इला ब्राजील दिस इज कॉल्ड एज ए सॉफ्ट प्रेजर इलांट सॉफ्ट प्रेजर्स तो मन मन पिल इंका मंजी चवल की वालू इनफॉर्मड उ नैन गवर्नमेंटे चीफ मिनिस्टर अंटे ने धैर्य उसे एंतमंदी प्रजु नश्न स्थित उठारो अंत नैन स्ट्रांग अवगले रेडु मन प्रभुत्मु प्रश्नस्वा तो जोल अटाक वाली इला ఎంత ప్రశ్నించగలిగి ఎంత ఇన్ఫార్మ్డ్ సిటిజన్ ఉంటే అంత స్ట్రాంగ్ మన దేశం అవుతుంది అంత స్ట్రాంగ్ మన సొసైటీ అవుతుంది సో విత్ దిస్ పాయింట్ ఆఫ్ దట్ దిస్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఈజ్ నాట్ ఎనీ డొనేషన్ ఇట్ ఈజ్ నాట్ ఎ ఛారిటీ ఈ సందర్భంలో నేడు నిన్న హాట్ టాపిక్ ఏంటి సి కేరళలో పార్టీ ఎమ్మెల్యేస్ హ్యావ్ జాయిన్డ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ ఢిల్లీ గవర్నమెంట్ ఎమ్మెల్యేస్ హ్యావ్ జాయిన్డ్ దేర్ చిల్డ్రన్ ఇన్ ద స్కూల్స్ Allahabad High Court order cannot be missed. They said the IAS officers' children should go into the government schools and hospitals. Chennai High Court order also told that the bureaucrats walla billal mundu government schools ke vellali annadi. Nedu ninna monna kuda hot topic emo MLA pambistunnaru annadi. Ee nepadyamlo just 15 20 days back manaku eppudaithe 1 month back mane pette 10th results government school mo ayi bahut achhi news hai Sandeep ji हमारे पास मारेटपल्ली में जो गवर्नमेंट स्कूल आया था आ स्कूल्स लो टॉप चिल्ड्रन गर्ल्स 97% एंड 98% फ्रॉम द गवर्नमेंट स्कूल्स एंड डू यू नो द गुड एंड मन हर्षించగలిగి ఎంత స్ట్రాంగ్ న్యూస్ తెలుసా మీకు ఆ गवर्नमेंट స్కూల్స్ కి ఎంత రష్ వచ్చిందంటే వాళ్ళ స్కూల్ అడ్మిషన్స్ క్లోజ్ చేశారు ఇదండి ప్రతి స్కూల్ ని మనం ఈ స్టేటస్ కి తీసుకురాగలగాలి అదొక హర్షించదగ్గ న్యూస్ అయితే రెండవ అదే ఈక్వల్ సాడ్ న్యూస్ జన్ చెప్తాను రసూల్పుర లాంటి స్కూల్స్ వేరే ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ మా దగ్గర కేతనే స్కూల్ హుమాయన్ నగర్ లో కూడా బచ్చి అమ్మాయిలు పొద్దున్న వస్తే సాయంత్రం దాకా వాళ్ళు బాత్రూమ్ కి వెళ్ళరు వాళ్ళు 7th 8th ఉంటే వాళ్ళు డుమ్మా కొట్టారు సగం రోజు కానీ 10th ఉన్న అమ్మాయిలు వాళ్ళకి 9th ఉన్న అమ్మాయిలు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు కొన్న రోజు స్కూల్ అయితే మానేయాలి లేకపోతే వాళ్ళేమో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా వెయిట్ చేసి వాళ్ళు సాయంత్రం ఇంటికి బాత్రూమ్ కి వెళ్తారు నేను ఒక సీడీ తీసుకొని లల్వి ప్రసాద్ స్టూడియోలో నేను చూసిన సీడీ నేను పోర్ట్లాట్ తీసుకొచ్చి గవర్నమెంట్ స్కూల్ ప్రిన్సిపల్ తో భాయ్ మై ఆప్కే పాస్ బతానా చాహూం బోల్కి హుమాయన్ నగర్ స్కూల్ మే బోలే తో వాళ్ళ దగ్గర చూపించుకునే ప్రొజెక్టర్ లేదు వాళ్ళ దగ్గర చూపించుకునే స్క్రీన్ లేదు ఒక పక్కన స్కూల్స్ ఇట్లా ఉన్నాయి అట్లా ఉన్నా గానీ అందులో నుంచి కొంతమంది టీచర్స్ మంచి గుండబట్టి వాళ్ళు మంచి మంచి పర్సంటేజ్లు తీసుకొస్తున్నారు సో ఇట్లాంటి ఈ నేపథ్యంలో మనకు కావాల్సింది ఏంటి మెట్రో వస్తుందని గవర్నమెంట్ స్కూల్ మూసారు మరి అదే మెట్రోలో వాళ్ళు మెట్రో ఇట్నా బడా పంజగుట్టమే బోత్ బడా మాల్ ఆయా తో ఉస్మే గవర్నమెంట్ స్కూల్ కో ఆప్ జిస్కో నుకారే వోహీ మాల్ కి ఆప్ జో బడీ బనాయ్ వహాన్ పర్ స్కూల్ వహాన్ పర్ క్యో నహీ ఖడా హో రహా హై వహాన్ పర్ This is the point. क्या हमारे बच्चों को जो गवर्नमेंट स्कूल से निकाला गया क्या उनको मॉल जैसी वहां पर एक इंफ्रास्ट्रक्चर की स्कूल होने की हक नहीं है दीज आर द पॉइंट्स दैट वी नीड रेस एंड आई एम ए वेरी वेरी 100% सपोर्टर ऑफ दोज हु आर्ग्यू दैट द गवर्नमेंट स्कूल्स हैव टू कम टू अ वेरी वेरी हाई स्टैंडर्ड वेयर पीपल विल रन अवे फ्रॉम द प्राइवेट स्कूल्स एंड फॉर्म ए क्यू గవర్నమెంట్ స్కూల్స్ ముందు క్యూ ఉండాలి ఆ ఐఏఎస్ ఆ కార్పొరేటర్ ఆ ఫిల్మ్ స్టార్ వాళ్ళ చిల్డ్రన్ కి ఇక్కడ క్యూ ఉండాలి
అప్పుడు మనం చూద్దాం వాళ్ళకి సీట్ ఉంటే ఇద్దాము, లేకపోతే ఇంట్లో చదువుకోమనండి. ఈ సీట్కి మనం తీసుకురావాలి, అందులో మనకి ప్రైడ్ ఉంది. కానీ గవర్నమెంట్కి నేడు ఆ కార్పొరేట్ స్కూల్ ముందుకెళ్ళి భయ 25% మీద బచ్చొక గరీబ్ బచ్చకు దేవ్ భయ్ అని చెప్పి, ఐ డు నాట్ ఫేవర్ దిస్ సార్ట్ ఆఫ్ అ ఫైట్. బట్ నౌ దట్ ఇట్ ఈస్ ఇన్ ద ప్రొవిజన్, వెన్ వీ హర్డ్, ఐ వాంట్ టు పుట్ వన్ స్మాల్ ఆర్గ్యుమెంట్ హియర్ బిఫోర్ కంక్లూడింగ్. వెన్ వీ asked and sought to know the opinion, evaraithe ee parents corporate school lo unna parents government school lo unna children vastha unte vaallu objections file chesaru management file. They filed objections with the management of the corporate schools. We have to listen into what is their objection. You know what they said? Bhai unno aake kuch hamare bacche ko ma pillal ko chhi aina edo gali bol rahe mera bachcha wo seekra. నేను అట్లా పంపించినానా స్కూల్కి కార్పొరేట్ స్కూల్కి లక్షలు పెట్టి అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. సో మాకు అది వద్దు, మేము మా పిల్లలకి మంచి గవర్నమెంట్ స్కూళ్ళు మంచి అట్మాస్ఫియర్లో పెట్టేసి, ఏసీలు గీసులు కాదు, ఒక మంచి న్యాచురల్ అట్మాస్ఫియర్లో వాళ్ళు ప్రతి జ్ఞానాన్ని వాళ్ళు పెంపొందించుకొని. అండ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ విచ్ ఆల్ మై ప్రీవియస్ స్పీకర్స్ హావ్ టోల్డ్ ఈజ్ దాట్ we do not, district education officer kuda naathu idi chepparandi, we are against any segregated form of a study madam, but what can we do when the government is telling minority school, sc school, bc school, hum kya karna madam, humko follow karna padta hai, hum aapke saath hai jab aap oppose kar rahe minority residential school ko aur dusre residential school ko, I am opposing it. When I do not like this of it segregated, manam oka india, ప్రతి క్లాస్ రూమ్లో ఒక మినీ ఇండియా ఉండాలి, ప్రతి క్లాస్ రూమ్లో ప్రతి సొసైటీ రిఫ్లెక్షన్ ఉండాలి, అప్పుడు వాళ్ళు ఒక ఇండియాలో ఉండడం నేర్చుకుంటారు. కానీ ఈ రకంగా మనం సెగ్రిగేట్ చేసేసి ముక్కలు ముక్కలు చేసి, ఒరే మీరు మైనారిటీస్ ఆడపోండి, ఏసీలో మీరు ఆడపోండి అంటే నేను వాళ్ళతో కూర్చొని నేను చదువుకోకూడదా? నేను వాళ్ళు నా స్నేహితులుగా ఎప్పుడు మారుతారు? ఇంటికి వచ్చిన తర్వాత నేను ఇంట్లో ఉంటాను, వాళ్ళు నా స్నేహితులు ఎప్పుడవుతారు? ఎప్పుడు నేను వాళ్ళ ఈదులు ఉండాలి? ఎప్పుడు వాళ్ళ సంక్రాంతి చేసుకోవాలి? ఎప్పుడు వాళ్ళ క్రిస్మస్ చేసుకోవాలి? వాళ్ళ పద్ధతులు ఎట్లా తెలుసుకోవాలి? అంటే ఈ బ్రదర్హుడ్ ఫ్రెటర్నిటీ ఏదైతే మన సంవిధానం కాన్స్టిట్యూషన్ ఉన్నదో అది ఎడ్యుకేషన్ ద్వారానే మనం పెంపొందించుకోవచ్చు. అట్లాంటి భారతదేశం స్వప్నమే మనం చూసాం, కానీ ఈ ముక్కలు 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 కాదు. అందుకనే మేము మొన్న చేసినాము, అక్కడ మీరా వీళ్ళందరూ వచ్చినారు, పీస్ నాట్ పీసెస్, శకలాలు కాదు శాంతి, ఏకేక్ నహి ఏకత, అస్లహా నహి మొహబ్బత్. థ్యాంక్ యూ సో మచ్.